ఇక త్వరలోనే జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశానికి సిఎస్ సిఈఓ హాజరు కావాల్సిందేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. ఎన్నికల నిబంధనలు, సిఎస్ సిఈఓల విధులు, బాధ్యతల సంఘర్షణ పేరుతో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో ఇటీవలి కాలంలో శ్రీకాకుళం జిల్లాలో సంభవించిన తుఫాను, ప్రకాశం, రాయలసీమలో నెలకొన్న కరువు పరిస్థితులపై చర్చ జరగాలని జూపూడి అన్నారు. ఎవరెన్ని చెప్పినా ఏపీకి మళ్లీ చంద్రబాబు సీఎం అని ప్రొఫెసర్ కంచి అయ్యలయ్య జోస్యం చెప్పారు. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రికి అధికారాలు లేవని చెప్పే హక్కు సిఎస్కి ఉండదు. కేబినెట్కి నేను అటెండ్ కానని చెప్పే సిఎస్ని ఖచ్చితంగా పనిష్ చేస్తారు. శ్రీకాకుళంలో వచ్చిన తుఫాను కానీ, లేకపోతే తెలంగాణ రాయలసీమలో ప్రకాశంలో వచ్చినటువంటి కరువు కానీ, లేకపోతే పశువులు చచ్చిపోతున్న విధానం కానీ, వడగళ్ళ వాన, ఎండాకాలం, మనుషులు చచ్చిపోతున్న, వీటన్నిటి మీద కేబినెట్లో డిస్కస్ జరగాలి. కేబినెట్ జరగడానికి వీల్లేదు, పర్మిషన్ కావాలి. పర్మిషన్ కావాలంటే తీసుకోండి, అంతేగాని ఇది జరగదు రివ్యూ లేకపోతే కేబినెట్ పెట్టకూడదు అనే హక్కు సిఎస్కి లేదు. ఆయన తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడు. ఇక్కడ ఉన్నటువంటి సమావేశం మొత్తం కూడా ఆయన విధానాన్ని తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగానికి వక్రభాషను చెప్పడమే, ఇది ఒక కుట్రలో భాగంగా జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఈ కుట్రని ఛేదించి తీరుతాం. ఇది ఒక ముఖ్యమంత్రి, ఆయనతో మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన 23వ తారీఖు వరకు అధికారంలో ఉంటాడు. ఆయన కేబినెట్ రద్దు కాలేదు. రేపు కొత్తగొచ్చే ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి పరిస్థితి ఐఏఎస్ల ద్వారా రాబట్టుకోవడం అనేది రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇంత సంక్షోభం సృష్టించే ప్రయత్నము ఒక స్టీల్ ఫ్రేమ్లాగా ఉండవలసిన వాళ్ళు, ఒక న్యూట్రల్ వ్యవస్థ నడపవలసిన ఐఏఎస్ ఐపీఎస్లు కనుక ఇట్లా ముఖ్యమంత్రుల మీద తిరుగుబాటు చేయడం అనేది, వ్యక్తిగతంగా సమస్యలు ఉంటే ఇంతకుముందు చాలా అట్లాంటి సమస్యలు వచ్చినాయి. ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా రాజీనామా చేసిపోయిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కానీ సుబ్రహ్మణ్యం గారు నేను పిలిస్తేనే కేబినెట్ మీటింగ్కి పోతానని కరెక్ట్ కాదు.